హైదరాబాద్ మెట్రోను ఓల్డ్ సిటీకి విస్తరిస్తామంటోంది ప్రభుత్వం అందుకోసం చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు పనులు ప్రారంభించారు ఓల్డ్ సిటీ మెట్రో పనుల కోసం ఇటీవల డ్రోన్ సర్వే నిర్వహించారు మెట్రో అధికారులు ఇక సిటీలో మెట్రో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీ మెట్రో మార్గం ఐదున్నర కిలోమీటర్ల మార్గం ఎప్పుడు అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది దాంతో రెండు వేల పద్దెనిమిది పాత నగరంలో మెట్రో పనులు ప్రారంభించాలని హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం దాంతో పనులు చేపట్టేందుకు పిల్లర్ల ఫౌండేషన్ పనులకు మార్కింగ్ కూడా చేశారు అయితే అక్కడ ఆస్తుల సేకరణ చాలా సంక్లిష్టంగా మారటంతో పనులు ముందుకు వెళ్లలేదు సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ నూట మూడుకు పైగా ప్రార్థనా మందిరాలు మత సంబంధమైన స్థలాలకు ఇబ్బంది కలగకుండా మెట్రో పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ ఆఫ్ వే స్థలాన్ని సేకరించడం అప్పట్లో అధికారులకు కత్తిమీద సాముగా మారింది దాంతో పాత నగరంలో మెట్రో పనులను చేపట్టేందుకు నిర్మాణ సంస్థ ఎల్లంటి విముఖంగా ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగింది తర్వాత వచ్చిన కరోనా కారణంగా ఎల్లంటి సంస్థ ఓల్డ్ సిటీ మెట్రో విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదు దాంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు అయితే దానిని ఇప్పుడు ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్ సీఎం కేసీఆర్ ఓల్డ్ సిటీలో పనులు చేపట్టాలని ఆదేశించడంతో అధికారులు కసరత్తులు ప్రారంభించారు ఓల్డ్ సిటీ మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం చార్మినార్ శాలిబండ శంషీర్ గంజ్ ఫలక్నమా ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను నిర్మించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు గతంలోనే ఎంజీబీఎస్ ఫలక్నామా మార్గంలో మెట్రో నిర్మాణానికి ఆస్తులు సేకరించాలంటే దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అధికార వర్గాలు అంచనా వేశాయి ప్రతి కిలోమీటర్ మార్గానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని వేసిన ఖర్చు ప్రస్తుతం భారీగా పెరిగే అవకాశం ఉంది దాంతో పూర్తి స్థాయిలో ఎంత ఖర్చు అవుతుంది ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే అంశం తేలాల్సి ఉంది అయితే ఈ ప్రాజెక్టును ఎలాంటి చేయకపోయినా ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు మంత్రి కేటీఆర్ దీంతో త్వరలో ఈ మార్గానికి మెట్రో అధికారులు టెండర్లు పిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల నెల రోజుల్లో టెండర్లు పిలవనున్నారు మెట్రో అధికారులు ఈ మార్గం పనులపై మెట్రో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు సేకరించాల్సి ఉంటుంది వాటికయ్యే ఖర్చుల వివరాల లెక్కలు తీస్తున్నారు